సో హాయ్ హలో అందరికీ నమస్కారము ప్రెజెంట్ పత్తి సాగులో మొత్తం కూడా పూత పిందే దశలో ఉన్నాయి అయితే చాలామంది రైతన్నలు పత్తి సాగులలో నత్రజనిని మోతాదుకు మించి ఉపయోగిస్తున్నారు దీనివలన పత్తి సాగులలో పూతాపిందే మొత్తం కూడా రాలిపోతూ ఉంది అదేంటి పత్తి సాగులలో నత్రజని ఉపయోగించుకోవడం ద్వారా పూతాపిందె ఎలా రాలుతుంది అనే డౌట్ మీకు రావచ్చు ఈ వీడియోలో మనము పత్తి సాగులో నత్రజని ఎలా ఉపయోగపడుతుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా మంది రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే పత్తి సాగులో నత్రజని అనేది ఎలా ఉపయోగపడుతుందో మనం గనక చూసుకున్నట్లయితే ఈ నత్రజని అనేది పత్తి మొక్కలలో కిరణజన్య సమయోక్రియ సక్రమంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాదు మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తికి కూడా ఈ నత్రజని అనేది సహాయపడుతూ ఉంటుంది దీని ద్వారా మొక్కల యొక్క ఆకులు అనేటివి పచ్చగా వస్తాయి అంతేకాదు ఈ నత్రజని అనేది పత్తి మొక్కలలో ప్రోటీన్ల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీని ద్వారా మొక్కలు పచ్చగా రావడంతో పాటు మొక్కలు అనేది ఏపుగా ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది మరి లోపం అనేది పత్తి సాగులో ఉన్నట్లయితే ఎలా గుర్తించాలో మనం కనుక చూసుకున్నట్లయితే పత్తి మొక్కల యొక్క ఆకులు మొత్తం కూడా పసు పచ్చగా మారుతూ ఉంటాయి లేత ఆకులు మాత్రము ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి ఈ లోపం అనేది ఎక్కువగా అయ్యే కొద్ది ఆకులు మొత్తం కూడా గోధుమ రంగులోకి మారి ఎండిపోతూ ఉంటాయి ఒకవేళ పత్తి మొక్కలు పూత పిందె దశలో ఉన్నట్లయితే పూత మరియు ఖాతా మత్యం కూడా రాలిపోతూ ఉంటాయి కనుక చూసుకున్నట్లయితే మొక్కల యొక్క గ్రోతింగ్ అనేది మొత్తమే ఆగిపోయి మనకు కనబడుతూ ఉంటుంది ఇలా మనము పత్తి సాగులో ఈ నైట్రోజన్ లోపాన్ని మనము గుర్తించవలసి ఉంటుంది ఇలా మనము గుర్తించిన వెంటనే ఒక ఎకురానికి వాటర్ సలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి మూడు పంతొమ్మిదలను ఒక కేజీని ఉపయోగించుకోవలసి ఉంటుంది లేదు అంటే ఈ నైట్రోజన్తో ఉన్నటువంటి యూరియాను మనము ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అయితే మనము పత్తి సాగులో మామూలుగా ఒక ఎకురానికి దాని యొక్క జీవిత కాలంలో అరవై నుండి ఎనభై కేజీలను మాత్రమే ఈ నైట్రోజన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇంతకు మించి ఎక్కువగా మనం గనక పత్తి సాగులో ఉపయోగించుకున్నట్లయితే మొక్కలు మొత్తం కూడా ఒత్తిడికి లోనై ఈ పూత ఖాతా అనేది రాలిపోతూ ఉంటుంది అలాగే ఇది దోమ సమస్య కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి